సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మెడికల్ షాపుల సంఘం ఆధ్వర్యంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ భవనానికి శంకుస్థాపన చేశారు. సంగాపూర్లోని ఎడ్యుకేషనల్ హబ్ ముందు విగ్రహాన్ని కమ్మ సంఘం ఆధ్వర్యంలో మంత్రి ప్రారంభించారు. పట్టణంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి సందర్భంగా గజ్వేల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఆవిష్కరణ చేసిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని, లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్మన్ నీతి రాజమౌళి గుప్తా, వార్డు కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం అధ్యక్షులు గుడిపల్లి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నపూర్ణ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గడిపల్లి భాస్కర్, మాజీ కోఆప్షన్ డైరెక్టర్ తెలకోకుల రాజు, పద్మశాలి సంఘం నాయకులు ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ పంగా మలేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆ జయంతిలో తప్పకుండా పాల్గొనాలనేటువంటి ఉద్దేశంతోనే ఇంత వర్షం పడ్డా కూడా బాపూజీ గారికి నివాళి అర్పించాలి. వారి 106వ జయంతి సందర్భంగా మన గజ్వేల్ పట్టణంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నిలువెత్తు విగ్రహ ఆవిష్కరణలో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి చివరి రోజుల్లో వారిని కలిసే అదృష్టం కూడా నాకు దొరికింది. టీఆర్ఎస్ పార్టీ 2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభించినారు. బాపూజీ గారే మొట్టమొదలు టీఆర్ఎస్ పార్టీకి నీడనిచ్చినారు. మరి ఆ రోజు జనదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముందుండి మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు జనదృశ్యంలో వారు చోటు కల్పిస్తేనే 2001